ప్రేమ కోసం షాజహాన్ లాంటి ప్రేమికుడు తాజ్మహల్ ను నిర్మించాడు. ఇంకా చాలా మంది ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ప్రస్తుత సమాజంలో కూడా ఇలాంటివి చాలానే చూస్తున్నాం. అయితే ఇక్కడ మాత్రం ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం ఏకంగా దొంగగా మారిపోయింది. తాను పనిచేస్తున్న ఆఫీసులోనే దొంగతనానికి పాల్పడింది. ప్రియుడి కోసం ఏకంగా 10 కిలోల బంగారాన్ని కొట్టేసింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యింది. దొంగగా మారిన ఆ ప్రియురాలి కథేంటో తెలుసుకుందాం పదండి. విజయవాడ కంకిపాడులోని మనపురంలో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుంది పావని. ఈ మహిళ ప్రియుడి కోసం ఏకంగా 10 కిలోల బంగారాన్ని కొట్టేసింది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ 10 కిలోల బంగారం విలువ అక్షరాల 6 కోట్ల రూపాయలు. గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉంటూ ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. గుడివాడ రూరల్లోని లింగవరం గ్రామానికి చెందిన పావనికి ఇంతకు ముందే పెళ్లయ్యింది. చక్కగా ఉద్యోగం చేసుకుంటూ భర్తతో పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన ఆ మహిళ ఈ దారుణానికి పాల్పడింది. ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది. వేరుకాపురం పెట్టింది. కంకిపాడు మన్నపురం బ్రాంచ్ కి బదిలీ చేయించుకుని ప్రస్తుతం బ్రాంచ్ మేనేజర్ గా అక్కడ విధులు నిర్వర్తిస్తోంది. ఆ సమయంలోనే అక్కడ ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే ఆ యువకుడు గతంలో ఓ స్కూల్ను నడిపి అప్పుల పాలయ్యాడనే విషయం తెలుసుకుంది. దీంతో ఆ యువకుడు పావనితో కలిసి ఓ ప్రణాళిక వేశాడు. పావని పనిచేస్తున్న ఆఫీసులో ఉన్న బంగారాన్ని కొట్టేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అక్టోబర్ 16న బ్రాంచ్ కి సిబ్బంది కంటే ముందే వెళ్లింది ఆ మహిళ. లాకర్ లో ఉండే 10 కిలోల బంగారాన్ని బ్యాగ్ లో సర్దుకుని ఏమీ తెలియనట్లు బయటకొచ్చింది. అయితే బ్యాంకు సిబ్బంది అంతా ఆమె లీవ్ లో ఉన్నారేమో అనుకున్నారు. ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ తర్వాత లాకర్ దగ్గరకు వెళ్లి చూడగా బంగారం కనిపించలేదు. దాంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 10 కిలోల బంగారంతో పారిపోయిన పావని 6 కిలోలు ప్రియుడికిచ్చి మిగతా 4 కిలోలు తన దగ్గర భద్రంగా ఉంచుకుంది. ఇక వెంటనే ఇంటి దగ్గర నుంచి బంధువులతో కలిసి షిరిడి వెళ్లింది. పావని బ్యాగ్ తీసుకుని వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. షిరిడి నుంచి లవర్ తో ఫోన్ మాట్లాడినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ లేడీని పట్టుకుని కంకిపాడు పిఎస్ కి తరలించారు. ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. బంగారం కొట్టేయడంలో పావనికి తోడుగా ఉన్న యువకుణ్ణి కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.